తన భర్త ఎక్కడున్నాడో తెలియజేసి తన కాపురం నిలబెట్టాలని కోరుతూ రాజమహేంద్రవరంలో రామకృష్ణ థియేటర్ పక్క వీధిలోని ఏఈఎల్సీ చర్చ్ వద్ద మున్నింగి సత్యవతి అనే వివాహిత బుధవారం దీక్ష చేపట్టింది. పదేళ్ల క్రితం తనకు జాకబ్ ప్రభుచరణ్తో పెళ్లైందని, మూడేళ్ల క్రితం తనను పుట్టింట్లో వదిలివెళ్లి అప్పటి నుంచి జాకబ్ ప్రభుచరణ్ ఆచూకీ తనకు చెప్పకుండా అత్తింటి వారు ఇబ్బంది పెడుతున్నారని సత్యవతి వాపోయింది. పెళ్లి కాకముందు తనను పాస్టర్ నెల్లిపూడి నెల్సన్ నర్సింగ్ చదివించారని, తరువాత తనకు ఉద్యోగం వచ్చిందని ఆమె చెప్పారు. ఆ సమయంలోనే పాస్టర్ నెల్సన్ కొడుకు మార్టిన్ లూథర్, కోడలు కెరీషా, ప్రభు ప్రియా దంపతులు కలిసి కెరీషా సోదరుడు ప్రభుచరణ్ను వివాహం చేసుకోవాలని పదే పదే అడిగేవారని, తాను ఒప్పుకోకపోవడంతో తన తల్లిదండ్రులపై ఒత్తిడి తెచ్చారని వివరించారు. పాస్టర్ నెల్సన్ తనను చదివించారు కాబట్టి ఆయన రుణం తీర్చుకోవాలని ఒత్తిడి చేయడంతో పెళ్లికి అంగీకరించినట్లు సత్యవతి చెప్పింది. పెళ్లి అయిన తర్వాత అతడు మధ్యాహ్నానికి బానిసానే, ఉద్యోగం కూడా లేదని తెలిసిందన్నారు. తాగుడికి బానిసైన వ్యక్తిని కాపురం చేయని వాడికిచ్చి తనను పెళ్లి చేసి మోసం చేశారని ఆరోపించింది. మూడేళ్ల క్రితం తనను పుట్టింట్లో వదిలి వెళ్లారని, తాను ఎప్పుడు అత్తింటికి వెళ్లినా జాకబ్ లేడని, హైదరాబాద్లో ఉన్నాడని, ఒకసారి ఢిల్లీలో ఉన్నాడు, ముంబైలో, బెంగళూరులో ఉన్నాడని మరోసారి చెప్పడం తప్ప అతడిని తనను చూపించడం లేదని సత్యవతి వాపోయింది. తనకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్ది న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ తన కుటుంబ సభ్యులతో సత్యవతి దీక్ష చేపట్టింది. ఈ దీక్షలో పలువురు మహిళలు, సత్యవతి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. నీ పేరు చెప్పమ్మా. ముందు నా పేరు మున్నంగి సత్యవతి అండి. మా ఆయన గారి పేరు మున్నంగి జాకబ్ ప్రభుచరణ్ అండి. ఇక్కడ స్థానిక బైపాస్ రోడ్ చర్చిలో నేను పేదల నిన్నత వెళ్ళాను అండి. అలాగే నెల్సన్ పాస్టర్ గారి కుటుంబంతో నాకు సాన్నిహిత్యం ఏర్పడిందండి. నెల్సన్ పాస్టర్ గారు ఒక కన్నబిడ్డలాగా నన్ను ఆదరించి నన్ను నర్సింగ్ చదివించారండి. నాకు నర్సింగ్ అయిన తర్వాత, నర్సింగ్ చదువుతుండగానే నెల్సన్ పాస్టర్ గారి కోడలు గారైన జాకబ్ ప్రభు ప్రియ గారితో, నెల్సన్ గారు చిన్న కొడుకు అయిన మార్టిన్ లూథర్ గారితో నాకు పరిచయం ఏర్పడిందండి. వాళ్ళిద్దరూ కూడా నన్ను, నాకు ట్రైనింగ్ కంప్లీట్ అయ్యాక బొల్లేని హాస్పిటల్లో జాబ్ వచ్చిందండి. జిఎన్ఎం స్టాఫ్ కింద, ఐసీయు స్టాఫ్ కింద. అయితే అక్కడ హాస్పిటల్ దగ్గరికి శ్రీమతి కెరీజా ప్రభుప్రియ గారు, శ్రీ మార్టిన్ లూథర్ గారు ఇద్దరు భార్య భర్తలు వచ్చి నన్ను పెళ్లి సంబంధం అడిగారండి. అప్పటికే నాకు 22 సంవత్సరాలండి. అప్పుడే జాబ్ వచ్చింది, కొత్తగా జాబ్ వచ్చింది కదండి. ఇంకా పెళ్లి చేసుకునే ఉద్దేశం అప్పుడే లేదు. నాకన్నా ఇద్దరు పిల్లలు, ఆడపిల్లలు ఉన్నారు. ఇంకా వాళ్ళకి పెళ్లిళ్ళు కాలేదు. వాళ్ళకి అయ్యాక నేను చేసుకుంటానండి. ఇప్పుడప్పుడే పెళ్లి ఐడియా లేదండి. మొన్నే జాబ్ వచ్చిందని చెప్పానండి. దాంతో వాళ్ళు మాట్లాడకుండా వెళ్ళిపోయి మళ్ళీ చాలాసార్లు ఫోన్ల ద్వారాగా నన్ను ఒక్కదాన్ని, నా కుటుంబాన్ని సంప్రదించడం మానేసి నన్ను ఒక్కదాన్ని అడిగేవారండి. పెళ్లి సంబంధానికి ఒప్పుకో, మా తమ్ముడు ఉన్నాడో చేస్తానని శ్రీమతి గెరీజా ప్రభు ప్రియ గారు, అంటే మా నెల్సన్ ఫాస్టర్ గారు చిన్న కోడలు గారు, మార్టిన్ గారి భార్య గారు, వాళ్ళిద్దరు వచ్చి నన్ను బాగా ఫోన్ ద్వారాగా నన్ను బాగా ఇబ్బంది పెట్టారండి ఒప్పుకోమని. అయితే మా అక్కోళ్ళకి వాళ్ళకి అవ్వకుండా నేను చేసుకోనండి, మీకు సంబంధం అడగండి, మా ఇంట్లో వాళ్ళని అడగండి, నాకు తెలియదు అని చెప్పానండి. అయితే వాళ్ళు మా అమ్మని, మా నాన్నని వాళ్ళ ఇంటికి పిలిపించుకొని సంబంధం మాట్లాడి ఎలాగైనా ఒప్పుకోండి, అబ్బాయి మంచోడు, హైదరాబాద్లో జాబు, 30,000 జీతం, సొంత ఇల్లు, సికింద్రాబాద్లో సొంత ఇల్లు ఉంది, అన్నీ ఉన్నాయి, ఒప్పుకోండి, మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుందని ఇద్దరు పెద్ద మనుషుల ద్వారాగా వాళ్ళ ద్వారా అందరూ కలిసి మాట్లాడారండి. మాట్లాడి నన్ను ఒప్పుకోలేదండి. ఒప్పుకోకపోతే ఇలాగా నెల్సన్ పాస్టర్ గారు నేను చదివించారు కదా, మరి రుణం తీర్చుకోవా నువ్వు, ఈ పెళ్ళికి ఒప్పుకో అని నన్ను ఒప్పించారండి. ఆ ఒక్క మాటని మేము దృష్టిలో పెట్టుకుని మా తల్లిదండ్రులు, మేము కూడా అయ్యో చదివించారు కదా, పైగా ఉద్యోగం ఉందంటున్నారు, అదంటున్నారు, ఇదంటున్నారని ఒప్పుకున్నామండి. ఒప్పుకున్న కాడి నుంచి సంవత్సరం హైదరాబాద్ తీసుకెళ్ళిపోతానని అన్నారండి. అక్కడే జాబు, ఇల్లు అన్నీ అని చెప్పి తీసుకెళ్తాను అన్నారు. కానీ హైదరాబాద్ వెళ్ళకుండా ఇక్కడే ఉంచేసారు, రాజమండ్రిలోనే నెల్సన్ పాస్టర్ గారి ఇంట్లోనే ఉంచేసారు. అయితే నేను వెళ్ళిపోతానేమో అనుకుని జాబు రిజైన్ చేసేసాను, వెళ్ళిపోతాం కదా అనేసి. ఇద్దరికి పని లేదు, అతనికి పని లేదు, నాకు పని లేదు. అతను అప్పటి వరకు హైదరాబాద్లో జాబ్ అని చెప్పారు, ఖాళీ, లీవ్ మీద ఉన్నాడని చెప్పారు నాకు. కానీ అతను ఖాళీ, ఫుల్గా ఖాళీ, ఆయన ఖాళీ, నేను ఖాళీ, సంవత్సరం బట్టి అలాగే ఉన్నామంటే మా తల్లిదండ్రులు అలా చూసి డబ్బులు ఇచ్చాయని చేశారండి. తాగేయడం, రావడం, 12 తర్వాత రావడం, 2:30కి రాత్రి 2:30కి 1 గంటకు వచ్చి నన్ను కొట్టడం, బూతులాడడం,
అదేంటండి వదిన గారు ఎలా చేస్తున్నారు ఏంటి అన్నయ్య గారు ఎలా చేస్తున్నారంటే ఆళ్ళ కూడా నన్ను తిట్టడం బూతులాడడం కొట్టడం కాలుతో తన్నడం ఇలాంటివి చేసేవారండి వీళ్ళ విషయాలన్నీ బయట పడిపోతాయని వైజాగ్ లోని నాకు తెలిసిన వాళ్ళు కానీ మా ఆయనకు తెలిసిన వాళ్ళు కానీ ఎవరో లేరు అయినప్పటికీ కూడా అక్కడ చిన్న జాబ్ ద్వారాగా సాఫ్ట్వేర్ జాబ్ ద్వారాగా ఆయన సాఫ్ట్వేర్ ట్రైనింగ్ అయ్యారు ఆ జాబ్ ద్వారాగా అక్కడ పంపేశారు హైదరాబాద్ లో అయితే ఆ చుట్టాలు ఉంటారు కదా అక్కడ తెలిసిపోద్దని ఇక్కడ కూడా ఆ చుట్టాలు ఉన్నారు కదా తెలిసిపోద్దని ఎవరికి తెలియని వైజాగ్ లో కాపురం పెట్టించారు మార్టిన్ లూథర్ గారు ఆయన భార్య ప్రభు ప్రియ గారు ఎన్నో సార్లు ఒక 100 సార్లు పెద్ద మనుషులు తీసుకుని ఈ బొమ్మ ఈ ఇంట్లోకి వచ్చాను వెళ్ళిపోమని గెంటేస్తున్నారు తలుపులు వేసేస్తున్నారు మా మీద కొట్టడానికి వస్తున్నారు అంతేగాని నా భర్తను చూపించట్లేదు మాట్లాడించట్లేదు ఆయన నన్ను వద్దంటున్నాడు ఆయన ఢిల్లీలో ఉన్నారని కాసేపు అంటున్నారు హైదరాబాద్ లో ఉన్నాడని కాసేపు అంటున్నారు ఏంటనేది తెలియట్లేదు ఎప్పుడు వచ్చినా వీళ్ళే ఉంటున్నారు నా కాపురాన్ని నిలబెట్టడం కోసం న్యాయం కోసం నేను ఇక్కడ కూర్చున్నాను 11 ఏళ్ళు ఆయన కాపురానికి పనికిరాయండి ఆ విషయం కూడా నేను దాచిపెట్టడం ఇదేంటి ఆయన మీద ఉన్న ప్రేమతో నేను దాచిపెట్టినట్టు లేదండి ఇప్పుడు ఏదో అన్యాయంగా చేసినట్టు చేస్తున్నారండి